ఏంటంటే ఒక జనసేన కానీ తెలుగుదేశాన్ని కానీ వేరే పని పాట లేకుండా మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కూడా ఉన్నాయి. రాజధాని అమరావతిలో ఏంటి, అంతకుముందు ఒక వీడియో పొద్దున్నే చూసాం, ఎక్కడో నేను ఒరిస్సాలో ఎక్కడ శ్రీకాకుళం ఉన్నాను, నేను ఏదైనా పని మీద ఎక్కడ రావాలంటే అవుద్దా, విజయనగరంలో ఉంటే నేను వస్తే అవుద్దా, ఎక్కడికి వస్తే నేను ఏదైనా సెట్ భూమి ఇక్కడ కొనుక్కోగలుగుతానా అని మాట్లాడినటువంటి పెద్ద మనుషులు వీళ్ళందరూ. ఇప్పుడు అక్కడ రాజధానిలో పేద రైతులు అంటే ఎవరు నాకు తెలిసి రైతుల పక్షాన నేను పోరాడుతున్నాను. రైతు శ్రేయస్సే మా ఎజెండా అన్నప్పుడు 5 ఏళ్ళు 2014 నుంచి 2019 వరకు ఏ రైతులు నీ పక్కన ఉన్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఎంత మానసికమైన మీరు సంక్షోభానికి గురి చేశారు రైతులందరినీ. మరి ఈరోజు అక్కడ అసెంబ్లీ దగ్గర అమరావతిలో రైతులు చాలా గగ్గోలు పెడుతున్నారంటే నాకు తెలిసి మేము చూసినంతవరకు మాకున్నటువంటి పొలం ప్రకారం మేము కూడా రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్ళం. రైతులు అంటే కష్టపడి పనిచేసి నాగలు దున్ని పొద్దునుంచి పొలంకి నీళ్లు పెట్టి మోకాళ్ళ లోతు బురదలో ఉండి కాలు కడుక్కొని వచ్చి ఏదో ఒకటి తిని ఉంటారు. కానీ ఆడీ కార్లు వేసుకొచ్చి 4-5 గొలుసులు వేసుకుని గద్దర బట్టలు లెడిన్ బట్టలు వేసుకుని ఉన్న రైతులని నేను ఇక్కడ అమరావతిలో చూస్తున్నా. భారతదేశం ఎక్కడ చూడలే ఇలాంటి రైతులని. అందరికీ నమస్కారం, అదే ప్రసాద్ చిగిలిశెట్టి. ఈ వీడియో కమీడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు అమరావతి రైతుల గురించి స్థారాజ్యంగా మాట్లాడుతున్నారు, నోటుకొచ్చుకొని మాట్లాడుతున్నారు. దాన్ని ఖండించడానికి ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం సార్. పృథ్వీ గారు, ఒక కమీడియన్ మీరు, ఒక కమీడియన్ అయిన మీరు కోట్లు సంపాదించుకున్నారు, చక్కగా విలాసంగా బతుకుతున్నారు, కార్లు ఉన్నాయి మీకు, వ్యక్తిగత విందులండి, ఈ మధ్య భార్యకు కూడా భారీగా డబ్బులు ఇచ్చి విడాకులు ఇచ్చినట్టున్నారు. అది మీ వ్యక్తిగతం, దాని గురించి నేను ప్రస్తావించను. ఎందుకంటే మీ వ్యక్తిగత మాట్లాడినప్పుడు నేను కూడా వ్యక్తిగత మాట్లాడను. ఇక అది పక్కన పెడితే శుభ్రంగా బతుకుతున్నారు, బాగా బతుకుతున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు. ఈ మధ్య పదవి కూడా వచ్చింది మీకు, అనుభవించండి, తప్పేం లేదు. ఇది భక్తి ఛానల్, ఎస్విబిసి ఛానల్లో చేయడం అనేది పదవి ఇచ్చారు మీకు, అనుభవించండి, తప్పేం లేదు. ఎవరో ఒకళ్ళు చేయాలి కాబట్టి మీరు చేస్తున్నారు, మీకు అవతం కూడా చేస్తారు పదవిని, ఎంజాయ్ చేసుకోండి. కానీ ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్టుగా మాట్లాడకండి సార్, ముఖ్యంగా రైతుల గురించి. నోటుకొచ్చినట్టుగా ఇంతకుముందు పెయిడ్ ఆర్టిస్టులు అంట, కృష్ణానగరంలో వాళ్ళు ఇది మొత్తం తెలుసు అంటే, కృష్ణానగరం తెలుసు అంటే ఎక్కడ ఎవరు ఉంటారో తెలుసు అంట. మరి ఈయన ఒకసారి పెయిడ్ ఆర్టిస్ట్ అని అన్నాడు, ఈయన నోరు జారాడు, చాలా అవమానకరంగా మాట్లాడాడు. మరి అమరావతిలో పోలీసులు కేసు పెట్టారు ఏదో యాంకర్ మీద దాడి అని చెప్పేసి, అరెస్ట్ చేసింది ఎవరిని, స్థానిక రైతుల్ని. మరి పెయిడ్ ఆర్టిస్టులు అయితే అక్కడ హైదరాబాద్లో ఉన్న కృష్ణానగర జూనియర్ ఆర్టిస్ట్ని అరెస్ట్ చేయాలి, కానీ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు? అలాగే మహిళల్ని కూడా రోడ్డు మీద నిరసన తెలియజేస్తున్న మహిళలు తీసు ఈడ్చుకెళ్ళిపోయి మన బస్సులు వేసుకెళ్ళిపోయారు, పోలీసు బస్సులో తీసుకెళ్లిపోయారు. వాళ్ళంతా స్థానికులే కదా, పెయిడ్ ఆర్టిస్టులు అయితే మరి ఈ స్థానికులని వీళ్ళు ఎందుకు తీసుకెళ్లారు? ఆ పెయిడ్ ఆర్టిస్టులు అయిపోయిన ఇప్పుడు కొత్తగా వచ్చేమంటారంటే వాళ్ళంతా రైతులు కాదు, ఇది రైతులు అంటే మట్టిలో ఉంటారంట, మురిగ్గా ఉంటారంట, ఇది మట్టిలో నుంచి వస్తారంట అని చెప్పడం మరి దారుణంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతు అంటే ఎలా ఉండాలి, రైతు అంటే ఇలా ఉండాలి అని డెఫినేషన్ ఏమి ఉందా? అంటే బయటకు వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏదో కొత్త బట్టలు వేసుకుని రావడం కూడా తప్పేనా? ఈరోజు ఇప్పుడు రైతు కుటుంబంలో కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కూతురు కొడుకు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేదా అల్లుడుకు ఉద్యోగం ఉంటుంది. వాళ్ళు ఈ మధ్య ఏముంది, ఇప్పుడు ఐఫోన్లు ఇటువంటి వాళ్ళు వాడేసి వీళ్ళకి ఇస్తూ ఉంటారు, వెర్షన్ కొత్త వచ్చింది అనుకోండి iPhone 6, 7 అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఈవెన్ ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా మారుతూ ఉంటాయి. కొత్త ఫోన్ కొనుక్కోగానే పాత ఫోన్ ఇంట్లో ఇచ్చేస్తారు, అమ్మా మీకు వాడుకోండి, అమ్మా మీకు ఎట్టాకో లేటెస్ట్ ఫీస్ మీకు అక్కడలేదు అని చెప్పేసి. కాస్ట్లీ ఫోన్లు సాధారణంగా ఉంటాయి రైతుల ఇళ్లలో కూడా, చాలా మంది దగ్గర ఉంటాయి, వాళ్ళ బిడ్డలు ఉద్యోగాలు చేస్తుంటే ఉంటాయి. దాని గురించి కూడా మాట్లాడతారు వీళ్ళు అవమానకరంగా, ఐఫోన్లు పట్టుకొస్తున్నా వీళ్ళు రైతులు కాదంటారు. ఈయనైతే నేను ఇంకా మురికి బట్టలు వేసుకోవాలంట, రైతులు మురిగ్గా ఉండాలంట, మట్టిలో ఉండాలంట, మట్టిలో ఉండి మట్టి కొట్టుకుపోయి ఉంటే మాత్రం వాళ్ళు రైతులు అంట, అమరావతిలో రైతులు కాదంట ఈయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు రైతు ఏదో చిన్న బిజినెస్ ఏదో బీమ వ్యాపారం పక్కన పెడితే అది రైతు, ప్రధానంగా రైతు కుటుంబం మాది. మా నాన్నగారి చేతిలో ఐఫోన్ ఉంటుంది, అవును ఐఫోన్ ఉంటుంది. నాన్నగారి దగ్గర మంచి బండి కూడా ఉంది, ఏదో బండి గేబిల్ లేని బండి ఏదో ఉంటుంది, స్కూటీ టైప్ పెద్ద బండి ఉంది. ఆయనకి వేబాను బ్లాక్ గ్లాసెస్ ఇష్టపడి మా నాన్నకి గిఫ్ట్కి ఇచ్చాను, అది పెట్టుకుంటాడు బయటికి వెళ్ళినప్పుడు. ఎప్పుడన్నా చేతికి 2 ఉంగరాలు ఉంటాయి డిఫాల్ట్గా,
ఎప్పుడన్నా ఆర్థిక ఇబ్బందులు వచ్చే పొలాలకి ఏమైనా డబ్బులు లేకపోతే తాకట్టు పెడతారు, మళ్ళీ తీసుకొచ్చేస్తారు. అది రొటీన్గా జరిగేదే. ఇది చేసి క్యాష్ ఇన్ హ్యాండ్లా ఉంటుంది ఆయన దగ్గర ఇప్పుడు కూడా. రెండు ఉంగరాలు పెట్టుకుంటాడు బయటికి వెళ్తే. మరి ఆయన రైతు కాకుండా పోతాడా? ఆయన రైతు కాకుండా పోతాడా? మొన్న మధ్యన కారు కొనుక్కోయా, కారు కొని పెడతాను, కారు కొనుక్కో, ఏముంది ఎంతకాలం మీరు తిరుగుతారంటే మాకెందుకు పల్లెటూళ్ళు ఉంటాము, మళ్ళీ అది మెయింటెనెన్స్ పెట్రోలు డ్రైవర్ని తీసుకురావాలి, వద్దురా బాబు దండం పెడతారు, మిమ్మల్ని బతకనిమని చెప్పాడు. మమ్మల్ని వదిలేశారు, ఇలా బతకని మమ్మల్ని చాలా హ్యాపీగా ఉందామని చెప్పాడు. అంటే ఆయన కారులో తిరిగిన ఆయన రైతు కాకుండా పోతాడా? ఏం మాట్లాడుతున్నావు సార్ నువ్వు? అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకేమన్నా? ఈ రోజు నాడు బుద్ధి జ్ఞానం ఉందా బుద్ధి? రైతుల గురించే అలా మాట్లాడతావా అవమానకరంగా? వాళ్ళు అసలు రైతులు, అమరావతిలో రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. వాళ్ళు మొట్టమొదటిగా అమరావతిలో రాజధాని ప్రకటించినప్పుడు ఒక్క రైతు కూడా ఒప్పుకోలేదు, ఎవరు ఒప్పుకోలేదు, మేము భూములు ఇవ్వమని చెప్పారు వాళ్ళు. ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమలాడి వాళ్ళని నచ్చ చెప్పుకుని మీకు ఇలా ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పేసి వాళ్ళకి నమ్మించి వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నారు. మరి ఆ నమ్మించే క్రమంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా తీర్మానానికి అనుకూలంగా ఎక్కడైనా కట్టుకోండి రాజధాని, ప్రాంతీయ విద్వేషాలు మాకు మేము వెచ్చగొట్టే ఉద్దేశం మాకు లేదు, అమరావతి ఓకే 30,000 ఎకరాలు ఉండాలి, అమరావతి 30,000 ఎకరాలు ఉందని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ రోజు నాడు తీర్మానానికి అనుకూలంగా మాట్లాడారు కదా. అంటే ఈ అందరినీ ప్రభుత్వం అప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అందరు కలిపి నమ్మించారు రాజధాని అక్కడే ఉంటుందని చెప్పేసి ఆ నమ్మకం వల్లే వాళ్ళు భూములు ఇచ్చారు. నమ్మించకపోతే భూములు ఇచ్చేవాళ్ళు కాదేమో మరి. అది ఆ రోజు నాడు జరిగిన పరిస్థితి. తెలిసి తెలియకుండా ఏదో మీకు సగం సగం తెలిసి ఈరోజు మాట్లాడుతున్నారు. రైతుల్ని ఈ రోజు నాడు ప్రభుత్వం వాళ్ళని రోడ్డు మీద పెట్టింది, తీసుకొచ్చి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతుంటే ప్రభుత్వం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టింది. ఇంకేంటంటే ముఖ్యంగా అమరావతి రీజన్ ఏమైతే ఉందో అది చాలా సారవంతమైన భూమి. అది ఆ రైతులు ఇప్పుడు కాదు, ఎకరం కుంట పొలం ఎకరం రైతు కూడా మంచి పట్టలేసి తిరుగుతారు అక్కడ. ఎందుకంటే మూడు పంటలు పండుతాయి ఆ ప్రాంతంలో, మూడు పంటలు పండుతాయి, నదికి దగ్గరగా ఉంది, భూగర్భ జలాలు ఉన్నాయి, బోర్ వేస్తే మంచినీళ్ళు పడతాయి వాళ్ళకి, బోర్ వేస్తే ఏసంకాలంలో కూడా మంచినీళ్ళు వస్తాయి వాళ్ళకి, స్వీట్ వాటర్ ఉంటుంది పక్కన నది, వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. పక్కనే విజయవాడ కూరగాయలు పండించుకుంటే వాళ్ళు 365 రోజులు కూరగాయలు పండుతూ ఉంటాయి, ఏదో 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 కూరగాయలు వేసుకుంటూ ఉంటారు. అవిటి కూరగాయలతో పాటు అవిటి తోటలు, కంద తోటలు, పసుపు కొమ్ములు, అంటే అది ధాన్యాగారం లాంటిది, అన్నం పెట్టేది విజయవాడ నగరానికి, గుంటూరు నగరానికి అన్నం పెట్టేది అమరావతి ప్రాంతం అనేది. మరి వాళ్ళు కాస్ట్లీగానే ఉంటారు, వాళ్ళ డబ్బులు ఉంటే మంచి బట్టలు వేసుకుంటారు. ఇది మూడేళ్ల కోసం పంటలు పండుతాయి. కరువు ప్రాంతాలు ఉన్నాయి కదా మనకి, మన రాష్ట్రంలో తప్పేముంది, ఇప్పుడు కరువు ప్రాంతాలు చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో, మూడేళ్లకో పంట పండుద్ది వాళ్ళకి. వాళ్ళు పూలుగానే ఉంటారు, చీపుని బట్టలు వేసుకుంటారు, డబ్బులు ఉండవు కాబట్టి. ఇక్కడ సంవత్సరానికి 3 పంటలు పండుతాయి, వీళ్ళు రిచ్గా ఉంటారు అమరావతి వాళ్ళు, ఎస్ రిచ్గానే ఉంటారు వాళ్ళు. అదే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఏమైతే ఉందో అందరూ కూడా మంచి రిచ్గా ఉంటారు, పంటలు బాగా పండుతాయి వాళ్ళకి, 3 పంటలు పండుతాయి, డబ్బులకి లోటు ఉండదు వాళ్ళకి, ఎంతున్నా లోటు ఉండదు వాళ్ళకి. పృథ్వీ గారు కొంచెం ఆలోచించి మాట్లాడండి సార్, ఆలోచించి మాట్లాడండి. మీ ప్రభుత్వంలో ఉన్నారు, రైతుల్ని అవమానపరచకూడదు. మీకు అమరావతి తీసుకెళ్ళిపోండి, వాళ్ళు నచ్చ చెప్పుకోండి రైతులకి, మీ ఒప్పించుకోండి వాళ్ళని తప్పలేదు. ఇప్పుడు రైతులు భూములు ఇవ్వము అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒప్పించారు, తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కలెక్టర్లు వెళ్ళి మంత్రులు వెళ్ళి ఎమ్మెల్యేలు వెళ్ళి వాళ్ళు ఒప్పించారు ఆ రోజు నాడు. ఈ రోజు కూడా మీరు రాజధాని 29 గ్రామాలకు వెళ్ళి రైతులు ఒప్పించుకోండి, రైతులు ఒప్పించండి, మీరు ఒప్పించి తీసుకెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. రైతులు ఒప్పుకుంటే బట్టికెళ్ళిపోండి, ఇంకా పక్కన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంతమంది నష్టపోయినా వాళ్ళు మొత్తం ఆస్తులు కోల్పోయినా పర్లేదు పోని వాళ్ళు వదిలేదు, కనీసం రైతులను ఒప్పించి ఈ రోజు నాడు మీరు రాజధాని పట్టుకెళ్ళిపోండి. ఆ రోజు రైతులను ఒప్పించి వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నారు కదా, ఈరోజు ఒప్పించి పట్టుకెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు తీసుకెళ్ళిపోండి రైతులు ఒప్పుకుంటే. మా జనసేన అదినే చెప్పారు కదా, రైతులను ఒప్పించండి ముందు, రైతులను ఒప్పించిన తర్వాత వాళ్ళు దానికి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఎస్ అంటే తీసుకెళ్ళిపోండి పర్లేదు. వాళ్ళు ప్యాకేజ్ ఒప్పించండి, ఎలాగంటే వాళ్ళు డబ్బులు ఇస్తానంటారో ఇంకోటి అంటారో భూములు ఏమైనా చేసుకోండి రైతుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఒప్పించడం సరిపోతుంది. అంతేగాని ఇలా నీచాతి నీచంగా మాట్లాడమా అక్కడ సార్ రైతుల గురించి. నేను కృష్ణా జిల్లా వాడిని, గుంటూరు జిల్లా మాకు పరిచయాలున్నాయి, బంధువులు ఉన్న ప్రాంతాల్లో కూడా మాకు బాగా కొంచెం కనెక్టివిటీ ఉన్న ప్రాంతం, మాకు అది బాగా తెలిసిన ప్రాంతము. ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ రైతులు ఎలా ఉంటారు ఏంటో మాకు మొత్తం తెలుసు. ఇంకా దిగువకి వచ్చేటప్పటికి ఏంటంటే అటు బందరు ఈ పక్కన ఏంటంటే పంటలు ఈ మధ్య నీళ్లు లేక పోతున్నాయి పంటలు, ఇటు కొంచెం డౌన్లో ఉంటారు కానీ ఆ అప్పు పైకి వెళ్ళిన కొంత కూడా చాలా బాగుంటాయి పంటలు కూడా. అదేగా ఆ అమరావతే కాదు, అటు కంకిపాడు కావచ్చు, అటు ఉయ్యూరు కావచ్చు, ఆ మధ్యన ఉన్న ఏమైతే మన పెరంబలూరు కావచ్చు, ఆ ప్రాంతంలో కూడా అక్కడ కూడా కూరగాయలు పండిస్తారు,
బస్సులు వెళ్తూ ఉంటాం కదా, బస్సులు వెళ్ళినప్పుడు వాళ్ళకి వెళ్ళినప్పుడు కూడా దొండకాయలు, బెండకాయలు, క్యాబేజీలు, క్యాలీఫ్లవర్, పసుపు కొమ్ములు, చెరుకు, కందదుంపలు, చామదుంపలు, వంకాయలు, అసలు ఒక కూరగాయ ఏంటి అక్కడ? అన్ని రకాల కూరగాయలు పండిస్తా విజయవాడ చుట్టుపక్కల. దానికి ఎందుకు పండిస్తున్నావంటే అక్కడ నేల నల్లరేగడి నేల, సారవంతమైన భూమి, డెల్టా భూమి, సారవంతమైన భూమి. అక్కడ 365 రోజులు బోర్లు నీళ్ళు వస్తాయి వాళ్ళకి. కృష్ణానది కాలంతో సంబంధం లేదు. మచిలీపట్నం కేసు అంటే ఉప్పు, సముద్రం పక్క ఉప్పు పర్లయ్యి కింద ఉప్పే. కానీ ఈ విజయవాడ చుట్టుపక్కల అంతా కూడా స్వీట్ వాటర్ గ్రౌండ్లో మంచి నీరు, టెంకాయ లాగా టెంకాయ మంచి ఇది మన తీపి నీరు, టెంకాయ నీళ్ళు లాగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఉయ్యూరు దగ్గర నాకు కూడా పొలం ఉంది కొంత. అక్కడ కూడా మేము బోర్ వేసాము, బోర్ మీదే వ్యవసాయం చేస్తున్నాం మేము. 365 అడుగులు ఆ బోర్లు నీళ్ళు వస్తాయి, మంచి నీళ్ళు వస్తాయి. చెరుకు కూడా వేస్తాము, చెరుకు వేస్తాము, వరి వేస్తాము. అది అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేస్తారు, మినువులు వేస్తారు, పెసలు వేస్తారు. ఆ పొలాలు ఎప్పుడు ఖాళీ ఉండవు, ఏదో పంట నడుపుతూనే ఉంటా ఆ పొలాల్లో. ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి, భూమి సారవంతంగా ఉంది, పంటలు పండించుకుంటుంటారు. ఎందుకంటే స్వయంగా నేనున్నాను కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించి ఆ దిగువన ఉయ్యూరు దగ్గర నేను కూడా ఒక రైతునే కాబట్టి నేను నాకు కూడా పొలం ఉంది కాబట్టి నాకు అది తెలుసు ఎలా ఉంటుందని మొత్తం అంతా. అదే కాదు, ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక బికారులు లాగా ఏమీ లేని వాళ్ళగా ఇదే గడ్డలు పెంచేసుకుని చిరుగురు బట్టలు వేసుకుని మట్టి కొట్టుకు రావాలంటే రైతులంటే వాళ్ళకి అంత దారుణంగా మాట్లాడుతున్నారు అసలు వైసీపీ వాళ్ళు. ఏంటి సోషల్ మీడియాలో వస్తే చూడండి, సోషల్ మీడియాలో చిల్లర పోస్టులు పెడతారు చూడండి, అదే మాటలు కూడా వాళ్ళు మీడియాలో మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళకి ఎక్కడి నుంచో ఈ చిల్లర మాటలు అని చెప్పేసి ఎక్కడ వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి వస్తున్నాయి ఆ చిల్లర మాటలనే ఇక్కడ అక్కడ అన్ని చోట్ల అదే మాట్లాడతారు. ఈ వైసీపీ వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అది నిజమైన అబద్ధమైన పచ్చి అబద్ధమైనా సరే మోసమైనా సరే అందరూ ఒకే మాట మీద ఉంటారు, ఒకటే మాట. వీళ్ళు రెండు మాటలు ఉండడం కలికి అది పచ్చి అబద్ధమైనా సరే జనాలు ఓస్తారని తెలిసిన సరే ఆ అబద్ధాన్ని పట్టుకుని నిజం చేయాలని చెప్పేసి ఈ సోషల్ మీడియా కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, అందరూ దాన్నే పట్టుకుని ఊపేగుతూ ఉంటారు. అక్కడ ఉన్నది రైతులు కాదు, అంతే రైతులు కాదు ఇంకా. కానీ పోలీసులు మాత్రం రైతులను అరెస్ట్ చేస్తారు, మళ్ళీ అక్కడ ఉన్న రైతులు కాదు పెయిడ్ ఆర్టిస్టులు అంటారు వీళ్ళు. అయింది, ఇప్పుడు అధికారం వచ్చింది, బాగా బలిసిపోయింది అధికారం వచ్చిన తర్వాత. మరి పృథ్వీ గారికి మరి అన్నం పెట్టే రైతు నియోజకవర్గం ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు ఆయన. ఇక అనంతరం ఏదో రోజు వచ్చింది, ఇక ఏదో రోజు వచ్చింది అనంతరం రోజు వచ్చింది పృథ్వీ. అనుభవిస్తావు బాగా అనుభవిస్తావు, నీకుంటూ ఒక రోజు వచ్చిందిలే, టెన్షన్ పడ మాకు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.